కవితకు తీహార్ జైల్లో సినిమా చూపిస్తున్నారా? ప్రత్యేక వెసులుబాట్లు ఉన్నప్పటికీ ప్రత్యేక వెసులుబాట్లను కల్పించకుండా జైలు అధికారులు కవితకు చుక్కలు చూపిస్తున్నారా? కవిత తాలిబొట్టును సైతం తీయించేసే ఏర్పాట్లు చేశారా అంటే అవుననే సమాధానం ఇస్తున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు. ఇక ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్, ప్రముఖ రాజకీయ విశ్లేషకులు సిఎస్ రావు గారు మనతో ఉన్నారు. సార్తో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే. సార్, కవితకి తీహార్ జైల్లో సినిమా చూపిస్తున్నారని, ప్రత్యేక వెసులుబాట్లు ఉన్నప్పటికీ ప్రత్యేక వెసులుబాట్లు కల్పించకుండా జైలు అధికారులు కవితకు చుక్కలు చూపిస్తున్నారు అంటూ కూడా ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ ఉంది. ఏంటి సార్, ఆ వార్తలో వాస్తవం ఉందా? సో ఒకటేంటంటే, వాస్తవం 100కు 100% ఉందని చెప్పి చెప్పచ్చు. కారణం ఏంటంటే, ఆవిడే పిటిషన్ వేసింది కోర్టుకి. ఏమని వేసిందంటే, పిటిషన్లో నా తాలిబొట్టు కూడా తీసేస్తున్నారు, తర్వాత నేను వేసుకునేటువంటి సొమ్ములు ఏదైతే ఉన్నాయో, ఆభరణాలు, వాటిని కూడా తీస్తున్నారు, తర్వాత బట్టలు కూడా వాళ్ళు ఇచ్చిన బట్టలు వేసుకోవాల్సి వస్తుంది, తర్వాత నేల మీద పండుకోవాల్సి వస్తుంది, నేను ప్రత్యేకమైనటువంటి ఎసలుబాట్లు కోసం కోర్టుకి విన్నవి ఇచ్చినప్పుడు కోర్టు నాకు ప్రత్యేకమైనటువంటి ఎసలుబాట్లు కల్పించండి అని చెప్పేసి కొన్ని అనుమతులు కూడా ఇచ్చింది. అయినప్పటికీ తీహార్ జైలుకి సంబంధించినటువంటి సూపరింటెండెంట్ ఏంటో ఆయన అవి పాటించట్లేదు అని చెప్పి ఆవిడే పిటిషన్ వేసింది. సో ఇది మనం చెప్పడం కాదు, ఆవిడే పిటిషన్ వేసింది. తను మంగళసూత్రాన్ని తీసేస్తున్నారు, ఆభరణాలు వేసుకునివ్వట్లేదు, తర్వాత అక్కడ సాధారణ ఖైదీలు ఏ విధంగా ఉంటారో వాళ్ళ మాదిరిగానే ట్రీట్ చేస్తున్నారు అని చెప్పి ఆవిడే పిటిషన్ వేయడం జరిగింది. అంటే దీన్ని బట్టి ఏంటి, తీహార్ జైల్లో ప్రత్యేకమైన ఎసలుబాట్లు కవితకి లేవు, అక్కడ సాధారణ ఖైదీలు వేసుకునేటువంటి డ్రెస్సులు, సాధారణ ఖైదీలు ఏ విధంగా అయితే ఉంటున్నారో, నేల మీద పడుకోవడం, కింద పడుకోవడం, ఇవన్నీ కూడా ఆవిడ చెప్పినటువంటిది. ఆవిడ కోరింది ఏంటి, కోర్టులో వేసినటువంటి పిటిషన్ ప్రకారం తను చెప్పులు అనుమతించాలి, తర్వాత ఇంటి భోజనం అనుమతించాలి, సొంత బట్టలు బట్టలు అనుమతించాలి, తర్వాత తన ఆభరణాలు వేసుకునేటట్టు అనుమతి ఇవ్వాలి, తన కుటుంబీకులను కలిసేలాగా అనుమతి ఇవ్వాలి. ఇవన్నీ కూడా ఆవిడ లిస్ట్అవుట్ చేసి రోజ్ అవన్యూ కోర్టులో పిటిషన్ వేస్తే రోజ్ అవన్యూ కోర్టు అనుమతి ఇచ్చింది. అవును, ఈ ఫెసిలిటీస్ కల్పించండి కవితకి అని చెప్పి పిటిషన్లో ఆ కోర్టు ఇచ్చింది, అనుమతి ఇచ్చింది ఆ పిటిషన్కి స్పందించి. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత, తీహార్ జైలుకి వెళ్ళిన తర్వాత వీటిని ఏటిని కూడా అమలు చేయట్లేదు వాళ్ళు. నేను నేల మీద పడుకోవాల్సి వస్తుంది, నాకు పరుపు ఇవ్వట్లేదు, యాక్చువల్గా పరుపు అనుమతి కూడా ఇచ్చింది, పరుపు తీసుకునేదానికి, బెడ్షీట్లు, సొంత బెడ్షీట్లు తీసుకునేదానికి, వీటన్నిటికీ అనుమతి ఇచ్చింది. కానీ ఆవిడేం పిటిషన్ వేశారు ఇప్పుడు సూపరింటెండెంట్ మీద, తీహార్ జైలు సూపరింటెండెంట్ మీద, నాకు బెడ్షీట్లు ఇవ్వట్లేదు, నా సొంత బెడ్షీట్లు వాడుకునేదానికి అవకాశం ఇవ్వట్లేదు, తర్వాత నేను నేల మీద పడుకోవాల్సి వస్తుంది, ప్రత్యేకమైనటువంటి బెడ్ ఇవ్వట్లేదు, పరుపు ఇవ్వట్లేదు, పరుపు వేసుకొని ఇవ్వట్లేదు, తర్వాత చెప్పులు వేసుకొని ఇవ్వట్లేదు, స్లిప్పర్స్కి అనుమతి ఇవ్వాలని చెప్పేసి కోరాను, చెప్పులు వేసుకోవడానికి అనుమతి ఇవ్వట్లేదు, తర్వాత నా మంగళసూత్రం కూడా వేసుకొని ఇవ్వట్లేదు, ఆభరణాలు వేసుకోవడానికి అనుమతి మీరు ఇచ్చినప్పటికీ కానీ నా మంగళసూత్రం కూడా ఉండనివ్వట్లేదు, వాళ్ళు మంగళసూత్రాన్ని కూడా తీసేస్తున్నారు. సో తర్వాత సాధారణ ఖైదీలాగానే ట్రీట్ చేస్తున్నారు, వాళ్ళు పెట్టేటువంటి భోజనమే నేను భోజించాల్సి వస్తుంది, కానీ నేను కోర్టు నుంచి అనుమతి పొందాను ఇంటి నుంచి భోజనం తెచ్చుకునేదానికి, కానీ వాళ్ళను అనుమతించట్లేదు, వాళ్ళు పెట్టే అక్కడ ఖైదీలకు పెట్టేటువంటి భోజనం నాకు పెడుతున్నారు, ఇలాంటివన్నీ కూడా ఆవిడ పొందుపరిచి ఒక పిటిషన్ వేయడం జరిగింది ఇక్కడ రోజ్ అవెన్యూ కోర్టులో. అది నిజమా అబద్ధమా అనేది రోజ్ అవెన్యూ కోర్టు పరిశీలిస్తుంది. ఎందుకంటే 1వ తారీఖు హియరింగ్ ఉంది, ఈలోపు ఈ పిటిషన్ వేశారు అంటే నిజంగానే అక్కడ కవితను ఆ విధంగా ట్రీట్ చేస్తున్నారా, లేదంటే బెయిల్ కోసం పిటిషన్ వేశారు కాబట్టి ఆ బెయిల్ పిటిషన్ వాదనకు వస్తుంది కాబట్టి ఇలాంటివి ధిక్కరణ జరుగుతుంది తీహార్ జైల్లో అనేది చూపించి బెయిల్ తీసుకొచ్చుకునేటువంటి ప్రయత్నమా అనేది నిర్ధారించాలి, కోర్టు నిర్ధారించాలి. ఎందుకంటే కోర్టు అనుమతించింది, కోర్టు అనుమతించినటువంటి వెసలుబాట్లు అన్నింటినీ కల్పించాల్సినటువంటి బాధ్యత కోర్టే తీసుకోవాలి. ఒకవేళ ఆ వెసలుబాటుని కల్పించకపోతే తీహార్ జైలు మీద, తీహార్ జైలు సూపరింటెండెంట్ మీదనో, అక్కడ సిబ్బంది మీదనో చర్యలకు ఆదేశించాలి కోర్టు, రౌజవన్యూ కోర్టు. ప్లస్ అక్కడ పర్యవేక్షించాలి, అసలు ఏం జరుగుతుందని చెప్పి పర్యవేక్షించాలి. వాస్తవంగా సీసీ కెమెరా ఫుటేజ్ అవన్నీ సబ్మిట్ చేస్తారు కోర్టుకి. ఎందుకంటే కవిత అనేకమైన ఆరోపణలు చేస్తుంది తీహార్ జైలు సిబ్బంది మీద, సూపరింటెండెంట్ మీద. సో ఆరోపణలు చేసినప్పుడు ఆరోపణలు నిజమా అబద్ధమా అని కోర్టు అడిగినప్పుడు ఖచ్చితంగా
కోర్టుకు సంబంధించిన జైలుకు సంబంధించిన సూపరింటెంట్ చెప్పాలి అబద్ధము, మేము మీరు ఏదైతే ఆదేశాలు జారీ చేసారో ఆ వెసలుబాట్లని మేము కల్పిస్తున్నామని చెప్పి సీసీ కెమెరా ఫుటేజ్ తీసుకొచ్చి చూపించాల్సినటువంటి బాధ్యత సూపరింటెంట్ మీద, జైలు సూపరింటెంట్ మీద ఉంది. అది చూపిస్తే ఓకే, లేదంటే సూపరింటెంట్ మీద యాక్షన్ తీసుకునేటువంటి అవకాశం ఇది. తర్వాత బెయిల్కి సంబంధించి ఏప్రిల్ 1వ తారీఖున విచారణకు రాబోతున్నారు హౌస్ ఎవెన్యూ కోర్టులో. ఇప్పటికే ఆమె పిటిషన్ వేస్తున్నారు. ఏం వేస్తున్నారు? మా పిల్లలు మైనర్లు, మా పిల్లలు ఎగ్జామ్స్ ఉన్నాయి కాబట్టి మధ్యంతర బెయిలు ఇవ్వండి అని చెప్పి అభ్యర్థిస్తూ పిటిషన్ ఆల్రెడీ పిటిషన్ ఉంది. 1వ తారీఖున దాని హియరింగ్ రాబోతుంది. ఈమె రిమాండ్ ఎప్పటి వరకు ఉంది? జ్యుడిషియల్ రిమాండ్ 9వ తారీఖు వరకు ఉంది, ఏప్రిల్ 9 వరకు ఉంది జ్యుడిషియల్ రిమాండ్ పర్మిషన్. ఈలోపే బెయిల్ పిటిషన్ సంబంధించినటువంటి విచారణకి అనుమతిస్తూ రౌజ్ ఎవెన్యూ కోర్టు అనుమతి ఇచ్చింది. ఈలోపు ఇలాంటివన్నీ ఆ అనుబంధ పిటిషన్లు వేస్తూ ఉన్నారు. సో ఇవన్నీ కనుక చూసిన తర్వాత రౌజ్ ఎవెన్యూ కోర్టు నిజంగానే తిహార్ జైల్లో కవితకి తాళిబొట్టు వేసుకోవడానికి అనుమతి ఉండలేదు, మంగళసూత్రాన్ని కూడా తీసేస్తున్నారు, ఆభరణాలు వేసుకోవడానికి అనుమతి ఉండలేదు, బెడ్షీట్ ఇవ్వట్లేదు, బెడ్డే ఇవ్వట్లేదు, తర్వాత ఆమె ఆమెకి కల్పించాల్సినటువంటి వెసులుబాట్లు ఫుడ్ అవన్నీ కల్పించట్లేదు అని చెప్పి కనుక నమ్మితే డెఫినెట్గా అక్కడ చర్యలు తీసుకోవడం కానీ లేదంటే ఆల్టర్నేటివ్ చూపించడం కానీ ఏదో ఒకటి చేస్తుంది. ఓకే, బట్ ఆమె చెప్పేది నిజమా అబద్ధమా అనేది ఒకటి. యాక్చువల్గా కవిత జైలుకి వెళ్ళిన తర్వాత తిహార్ జైలుకి తరలించేటప్పుడు సోషల్ మీడియాలో కూడా మనం చూసాం ఆవిడని ఏ విధంగా తరలించారు, ఏ వాహనం తరలించారు అనేది. చూసావో లేదు నాకు తెలీదు, నేను చూశాను. ఏ వాహనం తరలించారు? మనం మామూలుగా సినిమాల్లో చూపిస్తారు కదా, పెద్ద వెహికల్ ఉంటుంది, బారికేడ్స్ లాగా ఉంటుంది, దాంట్లో తరలించారు. అంటే సాధారణ ఖైదీలను తరలించేటువంటి వాహనంలోనే కవితను కూడా తరలించారు. అంకేం ప్రత్యేక వాహనం ఏమి ఇవ్వాల, ఆమె యాక్చువల్గా హైదరాబాద్ నుంచి ప్రత్యేక వాహనంలో వెళ్ళారు. వెళ్ళేటప్పుడు ఏ విధంగా వెళ్ళారో మనం చూసాం. సో వెళ్ళేటప్పుడు ఆ విధంగా వెళ్ళినటువంటి కవిత ఆ తర్వాత అక్కడ సీన్ మారిపోయింది. ఢిల్లీకి వెళ్ళిన తర్వాత ఢిల్లీ ఎయిర్పోర్ట్ నుంచి ఈడీ ఆఫీస్కి వెళ్ళేటప్పుడు అక్కడ ఈడీకి సంబంధించినటువంటి వెహికల్లో వెళ్ళారు. అప్పుడు వెనక్కి కూర్చోబెట్టి అటుపక్క ఇటుపక్క ఈడీ అధికారులు కూర్చున్నారు. అలాగే ఇక్కడ హైదరాబాద్ నుంచి మాత్రం కవిత వెహికల్లో నేను శంషాబాద్ ఎయిర్పోర్ట్కి వెళ్ళారు. ఆవిడ ముందు సీట్లో కూర్చుంటే ఈడీ అధికారులు వెనక సీట్లో కూర్చున్నారు. అంటే వేరియేషన్ చూడు, హైదరాబాద్ నుంచి శంషాబాద్ ఎయిర్పోర్ట్కి వెళ్ళేంత వరకు ఒక రకంగా వ్యవహరించింది ఈడీ. ఆ తర్వాత ఢిల్లీలో దిగిన తర్వాత ఢిల్లీ ఎయిర్పోర్ట్ నుంచి ఈడీ ఆఫీస్ దగ్గరికి ఇంకొక రకంగా వ్యవహరించింది. ఈడీ ఆఫీస్ నుంచి తిహార్ జైలుకి తరలించేటప్పుడు ఇంకొక రకంగా వ్యవహరించింది. అంటే సాధారణ ఖైదీలాగా అయిపోయింది. ఎవరు? కవిత. సో కాబట్టి సాధారణ ఖైదీకి ఏ విధంగా వెసులుబాట్లు కల్పిస్తారో అవే కల్పిస్తున్నారు అనేది ఆవిడ రైజ్ చేస్తున్నటువంటి అంశాలు. ఇప్పుడు తాజా పిటిషన్లు కూడా అవే పొందుపరిచారు. కాబట్టి ఆమె చెప్పిన దాని ప్రకారం కటిక నేల మీద మునుక్కుంటుంది, వాళ్ళు పెట్టేటువంటి తిండే తింటుంది, వాళ్ళు ఇచ్చేటువంటి బెడ్షీట్లు సాధారణ ఖైదీలాగే బతుకుతుంది, ప్రత్యేకమైనటువంటి వెసులుబాట్లు ఆమెకి లేవు అనేది ఆమె పిటిషన్ను బట్టి మనం. సో రౌజ్ ఎవెన్యూ కోర్టు చేసినటువంటి పిటిషన్లో వీటితో పాటు ఆవిడ మరికొన్ని తన బాధలను కూడా వ్యక్తం చేసి ఆ పిటిషన్లు వ్యక్తం చేయడం జరిగింది. ఏంటంటే తనకు కొన్ని మహిళలకు సంబంధించినటువంటి ఇబ్బందులు ఉన్నాయి, కొన్ని ఆరోగ్యపరమైనటువంటి ఇబ్బందులు పడుతున్నాను అనేటువంటి విషయాన్ని వ్యక్తపరుస్తూ బీపీ రైజ్ అవుతుంది, బీపీ కంట్రోల్లో ఉండటం లేదు, నేను ఇబ్బంది పడుతున్నాను అనేటువంటి అంశాన్ని కూడా ఆవిడ ఆ పిటిషన్లో మెన్షన్ చేశారు. అంటే కవిత జైల్లో టెన్షన్ పడుతున్నారు, ఆవిడకి కోర్టు చెప్పినటువంటి వెసులుబాట్లు కల్పించట్లేదు కాబట్టి ఆవిడ రకరకాల మహిళలకు సంబంధించిన ఆరోగ్య సమస్యలతో పాటు బీపీ రైజ్ అవుతుంది అని అంటే అది ఆమె ఆరోగ్యానికి ఇబ్బందికరంగా మారేటువంటి అవకాశం ఉంది అనేది పిటిషన్లో పొందుపరిచారు. సో ఆ పిటిషన్ పరిశీలిస్తే కోర్టు మరి ఏం చేస్తుందో చూడాలి.